ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలో జీపీఎస్ తప్పుదారి చూపడంతో కారులో వెళుతున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు బరేలీ నుంచి డేటా గంజ్కు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది బరేలీ నుంచి కార్లో బయలుదేరిన ముగ్గురు వ్యక్తులు జీపీఎస్ను అనుసరించి ప్రయాణిస్తున్నారు ఈ క్రమంలో రామ్ గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన వైపు జీపీఎస్ మార్గం చూపింది మంచు వల్ల ముందు మార్గం కనపడకపోవడంతో జీపీఎస్ చూపిన దారిలో డ్రైవర్ ముందుకు సాగాడు దీంతో ఒక్కసారిగా వంతెనపై నుంచి రామ్ గంగా నదిలోకి కారు దూసుకుపోయింది ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఘటన స్థలకి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కారు నుంచి బయటకు తీసి శవ పరీక్షలకు పంపించారు కొన్ని నెలల క్రితం సంభవించిన భారీ వరదల వల్ల నిర్మాణంలో ఉన్న వంతెన ముందు భాగం నదిలో కూలిపోయిందని పోలీసులు తెలిపారు ఆ విషయాన్ని జీపీఎస్ అప్డేట్ చేయకపోవడం వల్లే మ్యాప్ తప్పుగా చూపిందన్నారు